మరి దేవుడు మరి ఈరోజున ఇక్కడ ప్రతి ఒక్క జీవితంలో ఆయన మహిమగల కార్యములు ఇప్పుడే మీ జీవితాల్లో మీరు చూచుదురుగాక. హల్లెలూయా. ఎప్పుడైతే లోకాన్ని జయించేవారుగా మారతామో ఈ లోకములో నీవు బహు గొప్ప అభివృద్ధిని బహు గొప్ప ఆశీర్వాదాన్ని నేను చూడగలుగుతామాట. హల్లెలూయా. కొన్ని సందర్భాల్లో ఏ విషయంలో నీ జీవితంలో ఆలస్యమవుతుందో, ఏ విషయంలో ఇంకా దేవుని యొక్క మహిమ పొందుకోలేకపోతున్నావో, దేవుడే స్వయంగా నిన్ను దర్శించి నువ్వు అడిగినది దేవుడు నీకు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను దర్శించును గాక. ఏ ఒక్క జీవితంలో ఏది కూడా ఆలస్యంగా అవదు ఉండదు. మనం అనుకుంటాం ఆలస్యమవుతుందని, కానీ దేవుడు నిర్ణయించిన సమయానికి అది నీ దేవుడు నీ జీవితానికి ఇస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ జీవితంలో ప్రతి ఒక్కటి కూడా ఆయన ఇప్పుడే నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాము ఇక్కడ, లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యోహాను మొదటి యోహాను 5:4 వచనం చదువుకుందాము. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా దేని జయిస్తారంట? లోకాన్ని జయిస్తారట. నువ్వు లోకాన్ని జయించేవాడిగా పుట్టావు, కానీ లోకంలో ఓడిపోయేవాడిగా ఎంతమాత్రం కూడా పుట్టలేదు. ఆమెన్ చెప్పండి. ఆమెన్ చెప్పండి. నేను లోకాన్ని జయించేవాడిగా పుట్టాను. నువ్వు ఈ లోకంలో ఉన్నావు అంటే నువ్వు జయించడానికే ఉన్నావు, కానీ ఓడిపోవడానికి ఎంతమాత్రం కూడా లేవు. మరి సైతానుడు నిన్ను అబద్ధములతో ఇందులో పెట్టి నిన్ను ఓడిపోయిన వాడిగా చూపిస్తున్నాడు. ఇగో నువ్వు అందులో ఓడిపోయావు, ఇందులో ఓడిపోయావు, అందులో ఓడిపోయావు అని. అవన్నీ కూడా నువ్వు ఓటము అంగీకరించరాదు. హల్లెలూయా. నువ్వు వాటన్నిటినీ కూడా నువ్వు జయించిపోతున్నావు. నువ్వు ఏ విషయంలో అయితే నీవు పోరాడుతున్నావో అందులో నీకు గొప్ప విజయం రాబోతుంది. ఆమె చెప్దామా గట్టిగా? హల్లెలూయా. చెప్పండి, నాకు ఓటం అనేది ఇక లేనే లేదు. ప్రతి విషయంలో నేను విజయాన్ని చూడబోతున్నాను. ఆమేన్. ఎందుకంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అవునా? దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవుడు నిన్ను కని ఉన్నాడు. దేవుడు నిన్ను తన రక్తం చేత కొని ఉన్నాడు. దేవుని కుమారుడిగా చేసుకున్నాడు. దేవుని వారసునిగా చేసుకున్నాడు. దేవుని కుమారులందరూ కూడా దేన్ని జయిస్తారంట? లోకాన్ని జయిస్తారట. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు చిన్న బాలుడే. సౌలు మహారాజు అంటాడు, నువ్వు బాలుడువయ్యా, నువ్వేమయుద్ధం చేస్తావు? నువ్వు గొలియాతుని గెలవలేవు. వాడు చిన్నప్పటి నుంచి యుద్ధ అభ్యాసాలు చేసిన వాడు, వాడితో నువ్వేం గెలుస్తావు అంటే, నా దేవుని యందు నాకు విశ్వాసం ఉంది, నేను గెలుస్తా. చెప్పండి, దేవుని యందు విశ్వాసం ఉన్నవారు వారు దేవుని కుమారులై ఉన్నారు. ఆమేన్. దేవుని యందు విశ్వాసం కలిగిన వారు వారు దేవుని కుమారులై ఉన్నారు. దావీదు అంటాడన్నమాట, నేను దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నా, నా దేవుడైన యెహోవా ఈ రోజున వాణ్ణి నా చేతికి అప్పగిస్తున్నాడు అంతే. ఆమేన్. అప్పగించాడా లేదా? వాడు ఎవడు? వాడు నెఫిలియన్. నెఫిలియన్ శపించబడిన దేవదూతలకి మనుషులకి పుట్టినవాడు. వాళ్ళ వంశంలో వచ్చిన నెఫిలియన్ ఎవరు? గొలియాత్. వాడు చాలా ఆజానుబాహుడు, చాలా గొప్ప దేహం, చాలా హైట్ కలిగిన వాడు. 12 నుంచి 40 హైట్ ఉంటారు వాళ్ళు. వీడు 12 వాణ్ణి ఒక్క బాలుడు ఏం చేశాడు? జయించేశాడు. ఆమేన్. హల్లెలూయా. మరి నీవు ఎలా ఉండాలి? చిన్న చిన్న సమస్యలకి భయపడొచ్చా? ప్రతి దాన్ని కూడా నువ్వు జయించేవాడిగా మారుదోగాక. చెప్పండి, నేను జయించడానికే ఉన్నాను, కానీ ఓడిపోవడానికి లేను. ఆమేన్. నువ్వు ఈ రోజున అవమానంతో ఉన్నావా, లేకుంటే ఏ సమస్యలో ఉన్నావా, ఏ అప్పులతో ఉన్నావా, ఎందులో ఉన్నావు, వాటన్నిటిలోంచి నీవు గొప్ప విజయాన్ని చూడబోతున్నావు. హల్లెలూయా. వాటన్నిటిలోంచి గొప్ప విజయం. ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడి, దేవుని చేత కొనబడి, దేవుని రక్తంతో కడగబడిన వాడివి. నువ్వెంత గొప్పవాడివి. హల్లెలూయా. అలాంటి వారు కృంగిపోవడమా? అలాంటి వారు ఏడవడమా? అలాంటి వారు అప్పుల సమస్యలతో ఉండడమా? అలాంటి వారు భయంకరమైన శ్రమలతో ఉండడమా? లేదు. వాటన్నిటిని కూడా జయించుకుని బయటకు వచ్చేదరు గాక.
ఆమేన్. ఒకవేళ నువ్వు అదే సమస్యలు వెళ్తున్నావా, అయితే నీ తండ్రికి తెలుసు నువ్వు సమస్యలు ఉన్నావని. అయితే నువ్వు ఇంకా అదే అదే యొక్క దాంట్లో బాధపడుతున్నావా, అయితే నీ తండ్రి తెలుసు నువ్వు విజయం సాధించబోతున్నావని. హల్లెలూయా. ఎవరైతే జీవితంలో ఆలస్యమైందనుకుంటున్నారో వారు గొప్ప విజయం చూడడానికి నువ్వు రెడీగా ఉన్నావు మాట. హల్లెలూయా. నువ్వు ఈ పక్కన చెప్పు, నువ్వు చాలా రెడీగా ఉన్నావు అని చెప్పు. నువ్వు గొప్ప విజయం చూడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావు. ఆమేన్. నీ జీవితంలో దేవుడు గొప్ప విజయం తీసుకురాబోతున్నాడు. దేవుడిస్తే ఎలాగుంటుంది తెలుసా, బెస్ట్ ఇస్తానమాట. హల్లెలూయా. ఆలస్యం అవుతున్న కొద్దీ దేవుడు వారి జీవితాల్లో చాలా బెస్ట్ ఉంటుంది. చెప్పండి, ఎంత ఆలస్యమైతే అంత విలువైనది నా జీవితంలో రాబోతుంది. నీ పక్కన చెప్పు, ఆలస్యమైందా, అయితే చాలా విలువైనది నువ్వు పొందుకోబోతున్నావు. ఆమేన్. హల్లెలూయా. అప్పు సమస్యలు ఉన్నావా, అందులో బాధపడుతున్నావా, అయితే చాలా ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళబోతున్నావు నీవు. ఆమేన్. బానిసత్వంలో ఉన్నావా, అవమానించబడుతున్నావా, అయితే నీవు అనేకుల చేత గణపరచబడ్డానికి సిద్ధంగా ఉండు. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాము. రోమపత్రిక 11:35. ప్రథమ ఫలము అనండి ఒకసారి అందరూ కూడా. ప్రథమ ఫలం. ఆమేన్. విందాం మనం. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగలవాడెవడు? నీ ఆశీర్వాదానికి, నీ విజయానికి లింకు దేంతో ఉందంటే ప్రథమ ఫలంతో ఉందన్నమాట. హల్లెలూయా. దేంతో ఉందండి? ప్రథమ ఫలంతో ఉంది. ఎందుకు దేవుడికి ఇవ్వాలి? ముందుగా ఎందుకు ఇవ్వాలి? అది కూడా ఎందుకు దేవుడికి ఇవ్వాలి? అది కూడా ముందుగా ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే నీ విశ్వాసము లోకమును జయించిన విజయము ఏంటంట? మన విశ్వాసమే. అంటే నీ విశ్వాసము దేని మీద ఉంది? ఎవరి మీద ఉండాలి నీ విశ్వాసము? డబ్బు మీద, దేవుడి మీద? దేవుడి మీద ఉండాలి. మరి నువ్వు దేవుణ్ణి సొంతం చేసుకోవాలంటే నువ్వేం చేయాలి? దేవుడికి ఇచ్చువానిగా ఉందిగాక. ఎలాగివ్వాలి? ఇవ్వడం కూడా తేడా ఉంటుంది. ఆలస్యమైతే ఒక లెక్క, మొదటిగా ఉంటే ఒక లెక్క. హల్లెలూయా. కొంచెంగా వస్తే ఒక లెక్క, స్వార్థం లేకుండా ఇస్తే ఇంకొక లెక్క. దేవుడి దగ్గర లెక్కలు ఉన్నాయి. నేనే ఆశ్చర్యపోతాను నాకు చూసి, ప్రభు ఏంటి ప్రభు ఇలా ఉన్నావంటే, నన్ను ప్రేమించేవారినే నేను ప్రేమిస్తా. హల్లెలూయా. నేను ఎలాగైతే ఉన్నానో వాళ్ళు కూడా అలాగే ఉండాలి. ఆమేన్. అప్పుడు వారు కూడా నాలా తయారవుతారంటాడు. కనుక ఈ రోజున ఎందుకు వాక్యం చదువుదాం, చదవండి ఒకసారి మళ్ళీ. ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు. ఏం చేయాలంటే ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడు ఎవడు? ముందుగా ఆయన ఇవ్వాలంట. ఏం పొందుకోవాలంట? ప్రతిఫలము పొందుకుందు గాక. ఆమేన్. హల్లెలూయా. ముందుగా ఆయన ఇవ్వాలి. మరి ఎంతమంది ముందుగా ఇవ్వాలంటారు? ఎంతమంది ఇద్దాం అనుకుంటున్నారు? ముందుగా ఇవ్వడం అంటే ఏంటి తెలుసా? అసలు దేవుడికి ఇవ్వడంలో ఇవ్వడం అంటే కానుక ఒకటే కాదు, వినయము, భక్తి, తర్వాత ఆయనకి సమయము. ఈ మూడు కూడా మొదటిగా నువ్వు ఇచ్చే కానుకలో ఉండాలి. నీ కానుక ఎలాగ ఉండాలంటే ఇంపైనదిగా ఉండాలన్నమాట. హల్లెలూయా. అది ఎంతో సువాసన భరితంగా ఉండాలి, ఇంపైనదిగా ఉండాలి. అది ఏదో లే దేవుడికి ఇచ్చాం కదా, ఏదో పడేసాం కదా అనుకుంటే అది మర్యాద కాదు. దేవుడు ఏమైనా అడుక్కునేవాడా, బెచ్చగాడా? కాదు. ఆయన రిచ్ మ్యాన్, అవునా? చాలా ఐశ్వర్యవంతుడు, చాలా మహిమ కలిగిన వాడు. అలాంటి వానికి నీవు ఏమిస్తున్నావు, ఎలాగిస్తున్నావు? నీ ఎందు భయభక్తులు కలిగి ఉన్నావా? హల్లెలూయా. భయము భక్తి ఏంటంటే తెలుసా, మొదటిగా నీవు సంఘానికి, సంఘం ఒకవేళ 9 గంటలకు అనుకో, నువ్వు ఎప్పుడు రావాలో తెలుసు? దేవుని ఎందు భయభక్తులు ఉంటే 8 గంటలకి వచ్చి కూర్చోవాలి. వచ్చినప్పుడు ఏం చేయాలి? నీ కానుకను మొదట, ప్రభువా ఇదిగో ఈ కానుక నేను తీసుకొచ్చా, మొదట దేవుని సన్నిధిలోకి నీ కానుక వేసి అప్పుడు నువ్వు ప్రార్థన చేయాలి. ప్రభువా ఇదిగో ఈ రోజున నువ్వు నాతో మాట్లాడు, ఈ రోజున నన్ను ఆశీర్వదించు, నేను నీ ఆశీర్వాదంతో నేను నడుస్తాను ప్రభువా అని ఎవరైతే దేవుని అడుగుతారో వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. మొదటిగా ఆయనకి ఏమివ్వాలంట? తీసుకొచ్చి ఇవ్వాలంట. ఎవడిస్తాడని క్వశ్చన్ మార్క్ పెడతాడు. క్వశ్చన్ మార్క్ ఉందా లేదా? క్వశ్చన్ మార్క్. అయితే అప్పుడు నువ్వేం చేయాలి? క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు ఏం రాయాలి అక్కడ?
ఆన్సర్ రాయాలి. ఆన్సర్ ఏం రాస్తావు కింద ఇప్పుడు? హల్లెలూయా, నీ పేరు రాయి. మొదటిగా నేను ఇస్తాను ప్రభువా. ఏం పేరు నీ పేరు? నీ పేరు రాయి అక్కడ. హల్లెలూయా, మొదటిగా నేను ఇస్తాను ప్రభువా. ఎందుకు అలా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? చాలా గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఒకప్పుడు దేవుడికి అసలు మనమంటే దేవుడికి అసలు ఇష్టమే ఉండదు. కానీ మనల్ని దేవుడి దగ్గరికి యేసుక్రీస్తు వారు ఎలా తీసుకురారు తెలుసా? ఒక పరిమళ సువాసనగా దేవుడి దగ్గరికి మనల్ని యేసయ్య తీసుకెళ్ళాడు. ఎలా తీసుకెళ్ళాడు అండి? పరిమళ సువాసనగా తీసుకెళ్ళాడు. అసలు మనల్ని అంటే దేవుడికి ఇష్టం లేదు ఒకప్పుడు. ఎందుకంటే పాపులు, మోసగాళ్ళు, దొంగలు, రకరకాల అబద్ధాలు ఆడేవాళ్ళు, రకరకాల పాపాలు చేసేవారు, రకరకాల ఆటలు దగ్గరికి వెళ్ళి ముక్కేవారు, ఇష్టానుసారంగా జీవించేవారు, ఇష్టం వచ్చిన తోవలు పోయేవారు. ఇలాంటి వారు దేవుడికి ఇష్టం ఉండదు. కానీ దేవుడికి అయిష్టులుగా ఉంటారు. దేవుడిని విలువలేని, దేవుడికి విలువ ఇవ్వలేని వారు. ఆ దేవుడా చూద్దాంలే, ఆ విన్న వాక్యాలే, ఆ ఏంటి అన్నట్టు ఉండేవారు. దేవుడికి ఇష్టం ఉండదు. అలాంటి వారిని దేవుడు పరిమళ సువాసనగా చేసేసాడట. ఎలా చేశాడు? ఆయన మన కొరకు బలి అర్పణగా అర్పించబడి మనల్ని పరిమళ సువాసన. ఎఫెసీయులు రాసిన పత్రిక 5:2 చదవండి ఒకసారి. ఎఫెసీయులు 5:2. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు. చూడండి, యేసయ్య మనల్ని ప్రేమించారంట. మనందరం కూడా చెప్తాం, యేసయ్య నన్ను ప్రేమించాడు. ఎప్పుడైనా వాక్యాన్ని ఎలా చేసుకోవాలి తెలుసా? నీ జీవితంలో నువ్వు తీసుకోవాలి, నా కొరకే ఇది, నా కొరకే, నా కొరకే అని. ఎప్పుడైతే నా కొరకే అని నువ్వు వాక్యం అనుకుంటావో అది నీ జీవితంలో నెరవేరడం మొదలు పెడుతుంది. ఆలస్యం ఇంకా నీ జీవితంలో సైతానుడు నిన్ను ఆప్ చేయొచ్చు, కానీ వాక్యాన్ని సైతానుడు ఆప్ చేయలేడు. ఆమేన్. ఎప్పుడైతే వాక్యం నా కొరకే అనుకున్నావంటే సైతానుడు నిన్ను ఆప్ చేయొచ్చు, నీ మీదకి ఆశీర్వాదం రాకుండా. కానీ వాక్యాన్ని మాత్రం నీ జీవితంలో నెరవేరకుండా వాడు ఆప్ చేయలేడు. వాక్యం అంటే ఎవరి మాట అండి? దేవుని మాట. దేవుని మాట అగ్ని వంటిది, దేవుని మాట బండను బదలు కొట్టు సొత్తు వంటిది. ఇప్పుడు వాడు వచ్చాడు అనుకో, నిన్ను ఆప్ చేయొచ్చు ఆశీర్వాదం రాకుండా. కానీ దేవుడు వాక్యం ఆప్ చేయగలడా? ఆప్ చేయలేడు. ఒకవేళ ఆప్ చేద్దాం అనుకుంటే బండ పగిలినట్టు అని నెత్తి పగులుతుంది. ఆమేన్. హల్లెలూయా. అవునా? ఏంటి, చెత్తను కాల్చి వేస్తారు చూసారా? చెత్త పెంటగొప్పని అలా కాల్చినట్టు వాడు కూడా కాల్చివేయబడతాడు. ఎంత మాత్రం కూడా వాడు వాక్యంతో పెట్టుకోలేడు. ఆమేన్. ఇప్పుడు దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేస్తారంటే ఇక్కడ చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అర్పణగా బలిగా అర్పించుకున్నాడట. అంటే ఈయన అర్పణ చెల్లించడం లేదా? అర్పణగా ఏం చెల్లించడు ఈయన? తన శరీరమును, తన ప్రాణమును, తన రక్తమును అర్పణగా ఇచ్చాడు. ఇంకా బలైపోయాడు. ఎంత కొరకు? ఎవరి కొరకు? ఎవరి కొరకు? నీ కొరకు. ఎందుకు? నీవు పరిమళ సువాసనగా ఉండుటకు. ఆమేన్. ఎందుకంటే పరిమళ సువాసన ఎవరు పూసుకుంటారు? రాజులు పూసుకుంటారు. హల్లెలూయా. ఎప్పుడైనా కింగ్స్ చూసావా? నేను దుబాయ్ వెళ్ళినప్పుడు ఒక కింగ్ ఇంటికి తీసుకెళ్లారు నన్ను. ప్రార్థన చేస్తుంటే మొత్తం ఇల్లంతా ఒకటే పరిమళ సువాసన. ఎక్కడ చూసినా సువాసన, ఇల్లంతా సువాసన. ఆయన వచ్చాడు, ఆయన దగ్గర కూడా. ఆయన ఇంకా అక్కడ ఉన్నాడు. ఇక్కడ కూర్చుంటే అక్కడి నుంచి కదా వచ్చేస్తుంది. ఏంట్రా బాబు ఇంత ఇంత స్మెల్లా, ఎక్కడ తయారు చేశారా బాబు ఇవన్నీ అనుకున్నా. ఆయన కొట్టుకున్నది చాలా ఎన్నో లక్షలు ఉంటుందట. ఓన్లీ ఆ రెండు చుక్కలు ఎన్నో లక్షలట. అది ఇంత లక్షల మరిని మనల్ని దేవుడు ఎలా చేశారట? యేసుక్రీస్తు వారు పరిమళ సువాసనగా మార్చేశారట. అంటే అంత విలువైన వారిగా దేవుని యేసుక్రీస్తు వారు తన అర్పణ చేత, తన బలి చేత నిన్ను చేసినప్పుడు మరి నువ్వెలా ఉండాలి చెప్పండి? నేను కూడా విలువైన వాడిగా మార్చబడుదునుగాక. మార్చబడాలా లేదా చెప్పండి? నీ పక్కన చెప్పు, నువ్వు చాలా విలువైన వాడువను. నువ్వు చాలా విలువైన వాడివి. యేసుక్రీస్తు వారి అర్పణ చేత నీ విలువ పెరిగిపోయింది. ఆమేన్. హల్లెలూయా. మరి అలా ఉండాలంటే నువ్వేం చేయాలి? ఈ లోకాన్ని జయించువాడిగా మారుదువుగాక. ఏ సమస్య అయితే నేను బాధిస్తుందో, ఏ ఇబ్బంది అయితే నేను బాధిస్తుందో, ఏ శ్రమల్లో అయితే నువ్వు ఉండిపోయావో, ఏదైతే ఆలస్యమైపోయిందో, వాటన్నిటినీ కూడా నువ్వు జయించి యేసయ్యకి గొప్ప సాక్ష్యం చెప్పేవాడిగా మారుదువుగాక. ఆమేన్. ఎంతమంది చెప్పాలంటారు? హల్లెలూయా. చెప్పండి, నా నోరు
యేసయ్యకి సాక్షిగా ఉండునుగాక. నీ సాక్ష్యం కొరకు యేసయ్య వెయిట్ చేస్తున్నాడు. ఇక సాక్ష్యం చెప్పవలసిన టైం వచ్చేసింది. హల్లెలూయా. నీ పక్కన చెప్పు, నువ్వు సాక్ష్యం చెప్పడానికి సిద్ధంగా ఉండను. నీ నీ పని ఇప్పుడు అదే ఇక. ఆమేన్. సాక్ష్యం చెప్పడానికే. హల్లెలూయా. ఒక్కటి ఆలస్యమైందే, అయితే దేవుడు నీకు రెండు ఇచ్చునుగాక. హల్లెలూయా. ఆమేన్. అందుకనే చాలామంది ఉద్యోగం లేదన్న, ఉద్యోగం లేదు, ఉద్యోగం లేదంటే ఏసునామని నీకు రెండు ఉద్యోగాలు వచ్చినగాక అని చెప్పంట. ఏమంటారు వచ్చేవాళ్ళు? ఒకవేళ పెళ్ళి ఆలస్యమైంది ఇప్పుడు ఏం చెప్పాలి? హల్లెలూయా. అవునా? పెళ్ళి ఆలస్యమైంది ఏం చెప్పాలి ఇప్పుడు? అప్పుడు ఇద్దరం చూస్తాడు, ఒకరిని చేసుకుంటాడు అన్నమాట. హల్లెలూయా. అంటే ఇప్పుడు దగ్గర రావట్లేదు, రావట్లేదు సంబంధం, రావట్లేదు అనేటోళ్ళు ఇద్దరు వస్తారన్నమాట. అప్పుడులో నువ్వు అనుకుంటు, ప్రభు వీడికి ఎవరు చేసుకో ప్రభు అంటే ఏసై చెప్తాడు, ఇదిగో వీడు పోరాడి చేసుకో. ఆమేన్. వీడంటే నీకు హృదయం ఇచ్చేస్తాడు, గుండెకే ఇచ్చేస్తాడు అవసరమైతే. వీడిని చేసుకో అని చెప్పి అంటాడు అప్పుడు దేవుడు. అంతకన్నా బెస్ట్ దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఇవ్వాలా లేదా? ఇవ్వాల్సిందే. ఒక రోజున నేను స్వయంగా నాకు నేను ఎవనో అప్పుడు 17 సంవత్సరాలు ఉంటాయి, సంఘంలో ఆన్లైన్ ప్రేయర్లో కూర్చుని ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రతి శనివారం ఆన్లైన్ ప్రేయర్ రాత్రి 10 గంటలు మొదలెడితే మళ్ళీ తెల్లారి 10 గంటలకి అవుతుంది, మళ్ళీ ఆదివారం స్టార్ట్ అయిపోద్ది. అందులోనే ఇంకా మొహం కొడుకున కూడా తెలియదు మాకు, ఇక టిఫిన్ ఉండదు ఏముండదు. ఆ సమయంలో ఒక అమ్మాయి రోజు ఏడ్చేది, ఎందుకంటే వాళ్ళ నాన్న చచ్చిపోయాడు, వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం లేదు, వాళ్ళ అమ్మకే వాళ్ళ అమ్మ ఏం పని చేయదు. అలా ఆ అమ్మాయి అక్కడక్కడ చిన్న చిన్న జాబ్స్ చేసుకుని ఆ కుటుంబాన్ని ఎలా నెట్టుకొస్తూ ఉంటుంది. వాళ్ళు దేవుళ్ళో మారారు, ఏ ఉద్యోగం లేదు. ఏంటి ప్రభు ఎలాగా ఎలాగా ఎలాగా? వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూర్చుని అతను ఆల్రెడీ పిల్లలు కూర్చుని అందరూ ఏడిపే. అయితే అక్కడున్న పాస్టర్ అమ్మగారు ఏం చెప్పారంటే, అప్పుడు మా ఆత్మీయ తల్లి, మీలో మీరు ఒకరికొకరు ప్రవచించుకోండి, గ్రూపులుగా తయారయ్యని చెప్పన్నారు. నేను గ్రూపులో అందరినీ గ్రూపులు ఏర్పరిచాం. ఒక 10 మంది 10 మంది 10 మంది గ్రూపులు ఏర్పడిన తర్వాత ప్రవచించడం మొదలుపెట్టాను నేను. ఏసునామంలో నీకు బెస్ట్ పెళ్లి కొడుకు వచ్చునుగాక, ఏసునామంలో వచ్చునుగాక అని ప్రవచిస్తుంటే 1 మంత్ తిరిగేటప్పటికి ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎక్కడో ఆస్ట్రేలియా నుంచి ఆస్ట్రేలియన్ మ్యాన్ వచ్చి ఆమెను పెళ్లి చేసుకున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మళ్ళీ ఇండియన్ కూడా కాదు ఆయన, ఆస్ట్రేలియన్. ఇది ఎందుకు చేసుకున్నాడు ఇతను ఎవరు అంటే, అతనికి ఆస్ట్రేలియాలో 20 సంఘాలు ఉన్నాయంట. అతను ఒక పెద్ద పాస్టర్, వాళ్ళ నాన్న ఒక పెద్ద పాస్టర్, ఆయనకు ఒక్కటే కొడుకు, అతని పేరు ఆదాం, ఆడామ్ అని పిలుస్తారు. మళ్ళీ అది కాకుండా ఆయనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయంట, ఎక్కడ ఆస్ట్రేలియాలో అమెరికాలో ఆ కంపెనీస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి. ఈమెమో ఇక్కడ ఎస్టీడీ బూతుల్లో 9 గంటల నుంచి 6 గంటల దాకా పనిచేసుకుంటుంది. ఇక్కడ అప్పట్లో ఎస్టీడీ బూతులు తెలిసే ఉండే చూసారా? అవునా? ఎస్టీడీ బూతులు, రూపాయి పావలా, అవునా, రూపాయి చారానా, టెలిఫోన్ కాల్స్, ఎస్టీడీ బూతులు ఉండే, అందులో పనిచేసుకునేది. నెలకి ఎంత అమ్మ సాలరీ అంటే 1200 రూపాయలు. ఆమెను చేసుకోవడానికి దేవుడు ఎక్కడి నుంచి పంపించాడు? ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు. అప్పుడు హోటల్ మనోహర్ పెద్ద స్టార్ హోటల్ అప్పుడు అది బేగంపేటలో, అందులో పెద్ద గ్రాండ్ గ్రాండ్గా అయితే అవంటది. ప్రవచనం ఇంత గొప్పగా పనిచేస్తుందా నేను చెప్పా. అవసరమైతే దేవుడు నీ పరలోక రాజ్యంలో ఒకరిని తయారు చేసి నీ కొరకు పంపిస్తాడు అయితే. ఆమేన్. చెప్పండి, నా దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు, సమస్తం సాధ్యం. ఆమేన్. నువ్వు లోకాన్ని జయించువాడిగా మారుదువుగాక. జయించువాడిగా మారాలంటే నువ్వు దేవుడికి ఇష్టుడిగా ఉందువుగాక. ఎంతమంది ఉండాలంటారా? అవునా? ఉండువుగాక. చూద్దాం, వాక్యంలోకి వెళ్దాము. యోహాను సువార్త 6:51 ఇంకా యేసుక్రీస్తు వర్మన కొరకు ఇలా ఏమైపోయారో చూద్దాం. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. అంటే దేవుడు నీ కొరకు ఏమైపోయాడైనా ఆయన శరీరమును పరలోకమును తీసుకొచ్చిన జీవాహారంగా చేసేసాడు. హల్లెలూయా. చెప్పండి, నా యేసయ్య నా కొరకు జీవాహారంగా మారిపోయాడు. తన రక్తము నిజమైన పానంగా మారిపోయింది. ఆమేన్. నీ కొరకు ఆయన నీకు జీవమిచ్చుటకు ఆయన జీవాహారంగా మారిపోయాడు. హల్లెలూయా. మరి ఎలాంటి అర్పణ చేశాడంటావు? ఎలాంటి అర్పణ ఇచ్చాడు? ఎలాంటి కానుక ఇచ్చాడు? ఎందుకు?
నీవు పరలోక రాజ్యానికి రావాలని. ఇలా చేయించింది ఎవరు? పరలోకమందున తండ్రి తన జ్యేష్ఠ కుమారుణ్ణి, మనుషుల్ని ప్రేమించాడు కనుక తండ్రి ఆ ప్రేమను ఎలా చూపించాలో, ఎలా చూపించాలి వీరిని? ప్రేమిస్తున్నాను బిడ్డ, ప్రేమిస్తున్నాను బిడ్డ అంటే సరిపోద్దా? ప్రేమిస్తున్నాను ప్రేమిస్తున్నాను అంటే సరిపోద్దా? కాదు. దేవుడు తన ప్రేమను ఎలా చూపిస్తున్నాడు మన ఎడల? తన జ్యేష్ఠ కుమారుని పంపించి మనము పరమసువాసనగా ఉండడానికి, మనము జీవం కలిగిన వారు ఉండడానికి, మనం పరలోక నివాసులుగా చేరడానికి మన కొరకు తన జ్యేష్ఠ కుమారుని పంపించి ఆయన మన కొరకు బలి అయిపోయేట్టుగా చేశాడు. మన కొరకు ఆయన ఇచ్చాడే లేదా? దీనికి గట్టిగా చెప్పకూడదామా? అంటే నీ కొరకు యేసుక్రీస్తు వారిని బలి అప్పరగా తండ్రిని దేవుడు నిన్ను ప్రేమించి ఆయన నీకు ఇచ్చేశాడు. మరి నువ్వేలా మారాలి ఇప్పుడు? నీవు కూడా ఆయన దయాగుణము, ఆయన ఇచ్చే మనస్సు ఎలాగైతే దేవుడికి ఉందో నీ హృదయము, నీ మనసు కూడా అలాగే మారునుగాక. ఆమేన్. నువ్వెలాగ ఇవ్వాలి దేవుడికి? వినయ భయభక్తులతో దేవుడి దగ్గర నీ కానుకను అర్పించదువుగాక. ఎలా పడితే అలాగ ఇవ్వకూడదు దేవుడికి. అలా ఇవ్వడం చాలా ప్రమాదకరం. ఇష్టానుసారంగా దేవుడికి ఇవ్వడం కూడా చాలా ప్రమాదకరం. నువ్వు దేవుడు కానుకను నువ్వు పట్టుకున్నప్పుడు ఇది దేవుడిది, చాలా అమూల్యమైనది, ఇది నేను చాలా ఘనంగా దేవుడికి ఇవ్వాలి అని నువ్వు ఘనమైనది దేవుడికి ఇవ్వాలి. కానీ ఆ ఎంత వస్తే అంత, ఎంత ఎంత తీస్తే అంత, అలాగే ఎంత మాత్రం కూడా దేవుడు నువ్వు అలా చూడకూడదు. అలా చూసినప్పుడు ఏమవుతుందంటే దేవుడు నిన్ను, ఏంటి నన్ను ఇంత చులకనగా చూస్తున్నాడు వీడు, ఎందుకు నేను వీడి దగ్గర ఇంత చులకన అయిపోయాను? దేవుడు కూడా నీ విషయంలో ఆలోచిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే నీ కొరకు ఆయన ఏమైపోయాడు? బలి అర్పణగా అయిపోయాడు. చూడండి మత్తయి సువార్తలోకి వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 20:28. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకునేటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చినని చెప్పెను. చూడండి, మనిషి కుమారుడు అనేకులకు ప్రతిగా అంటే నీ మరణశిక్షకు, నీ యొక్క వ్యాధికి, నీ యొక్క లేమికి, నీ యొక్క నరకము, నీ మీద ఉన్న ఉగ్రతకు ఆయన క్రయాధనముగా నీ కొరకు ఏమైపోయాడంట? బలైపోయాడట. హల్లెలూయా. నీ కొరకు క్రయాధనం అయిపోయాడు. మరి నువ్వేమవ్వాలి ఇప్పుడు? పరిమళ సువాసనగా మారుదువుగాక. అంటే పరిమళ సువాసన అంటే ఎందులోంచి రావాలి, ఎలా రావాలి? నువ్వు దేవుడి యందు ఎంత విశ్వాసం ఉంచితే అంత విశ్వాసం వస్తుంది. అంటే నీ హృదయంలో ఏముండాలి? విశ్వాసం వచ్చునుగాక. నీ హృదయంలో విశ్వాసం రావాలంటే నువ్వేం చేయాలి? దేవుడికి ఇచ్చువానిగా మారుదువుగాక. ఆమేన్. హల్లెలూయా. ఎంతమంది ఇవ్వాలంటారు? ఇవ్వాలా లేదా? హల్లెలూయా. ఇచ్చుదువుగాక. చూద్దాం వాక్యంలోకి వెళ్దాం మనము. 28 చదవండమ్మా. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు గాని పరిచారము చేయించుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చినని చెప్పెను. ఆమేన్. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నీ కొరకు తన ప్రాణం పెట్టాడా పెట్టలేదా? ఎంతమంది పెట్టారంటారు? పెట్టాడు. ప్రాణం గొప్పదా ధనం గొప్పదా? ఏది గొప్పదండి? ఇప్పుడు దేవుడు నిన్ను అడుగుతాడు, నీకు ధనం కావాలా ప్రాణం కావాలా అని. నువ్వేమడుగుతావు? బతుకుంటే చాలయ్యా అంటావు, అవునా కాదా? హల్లెలూయా. కానీ నీ దేవుడు ఏమంటాడు తెలుసా? నీకు ప్రాణం ఒకటే కాదు, దీర్ఘాయుష్ని ఒకటే కాదు, వాటితో పాటు ఆశీర్వాదాలు కూడా దేవుడు ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఆమేన్. ఏ ఒక్కరు కూడా ఆశీర్వాదం లేకుండా ఉండకూడదు. ప్రతి ఒక్కరు కూడా నువ్వు అధికమైన ఆశీర్వాదంలోకి వెళ్ళాలి. ఆశీర్వాదం అంటే ఓన్లీ ధనం ఒకటే కాదు. ఆశీర్వాదంలో శాపం లేదు, ఆశీర్వాదంలో మరణం లేదు, ఆశీర్వాదంలో కృంగుదల లేదు, ఆశీర్వాదంలో దుఃఖం లేదు. ఆమేన్. ఇవన్నీ నువ్వు పొందుకోలేదా? పొందుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. అలా నువ్వు పొందుకోవాలని యేసుక్రీస్తు ఏమైపోయారు? నీ కొరకు తన ప్రాణాన్ని పెట్టేశాడు. మరి నువ్వేమవ్వాలి? లోకాన్ని జయించేవాడిగా మారుదువుగాక. యేసుక్రీస్తు వారు ఒక మాట అంటారు, ఏమంటారు తెలుసా? నీ ధనము ఎక్కడ ఉండును, నీ హృదయము అక్కడ ఉండును. ఆమేన్. ఇప్పుడు నీ ధనం ఎక్కడ ఉండాలి? బ్యాంకులోనా కాదు, ఎక్కడ ఉండాలి? ఎక్కడ? దేవుడి దగ్గర ఉండునుగాక. ఎంతమంది ఉండాలంటారు? హల్లెలూయా. చూద్దాం వాక్యంలోకి వెళ్దాము. థ్యాంక్ యూ జీసస్.
థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఆదికాండము 27:20 ఇక్కడ ఒక మిస్టరీ ఉంది, మీరు చూద్దరు కానీ. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది నీకు ఎట్లు దొరికినని అడగగా, అతడు నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించట చేతనే అని చెప్పెను. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా ఇది నీకు ఎట్లా దొరికినది, నీ దేవుడైన యెహోవా నా ఎదుకు పంపించట చేతనే ఇది నాకు దొరికిందని ఎవరు చెప్తున్నారు? యాకోబు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎందుకంట, ఇస్సాకు దగ్గర, ఇస్సాకి ఇద్దరు కుమారులు, ఒకరు ఒకరు ఏసాబు, ఒకరు యాకోబు. ఈ ఇద్దరు కూడా దేవుని ఆశీర్వాదాలు కావాలి. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? తండ్రి దగ్గర ఉన్నాయి. తండ్రి ఏమడుగుతున్నాడు? ఇదిగో నాకు మంచి వంట చేసుకుని తీసుకురా, నిన్ను ఆశీర్వదిస్తా. ఎవరు ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు? తన పెద్ద కుమారుడైన ఏసావుని ఎక్కువగా ప్రేమించాడు, ఎక్కువగా ప్రేమించాడు. ప్రేమించాడు కనుక ఏసావుకు చెప్తాడు, వెళ్ళి వేటాడి ఆ వేటని తీసుకొచ్చి నాకు వండి పెట్టి నాకు పెట్టుము, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పన్నాడు ఏసావు వెళ్ళిపోయి వేటాడడానికి. యాకోబు తల్లి వింది, అయ్యా మరి ఇది మ్యాటరు, నువ్వు అర్జెంటుగా ఏదో చేసి మీ నాన్నకి వండి పెట్టి తీసుకెళ్ళంటే ఆయనకి ఎలాగ వండితే ఇష్టమో అలా అమ్మ వండి పెడుతుంది. ఒక గొర్రె పిల్లని తీసుకొచ్చి ఆ తీసుకెళ్ళి యాకోబు ఇస్తే, అయ్యా ఇంత తొందరగా ఎలా వచ్చేసింది నీ దగ్గరికి, నీ దేవుడని యెహోవా నా దగ్గరికి పంపించాడు ఇది, కనుక నా దగ్గరికి వచ్చింది, కనుక నువ్వు తిను అని చెప్పంటే తిని తినేం చేస్తున్నాడు అతడ, ఆశీర్వదిస్తున్నాడు. చూడండి ఒకసారి ఆశీర్వాదాలు చూద్దాం. అప్పుడు ఇస్సాకు, నా కుమారుడా, నీవు ఏశావను నా కుమారుడవో కావో నేను నిన్ను తడిమి చూచెదను, దగ్గరకు రమ్మని చెప్పెను. యాకోబు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడిమి చూచి, స్వరము యాకోబు స్వరము గాని చేతులు ఏశావు చేతులే అనెను. యాకోబు చేతులు అతని అన్న అయిన ఏశావు చేతుల వలె రోమము గలవైనందున ఇస్సాకు అతనిని గుర్తుపట్టలేక అతనిని దీవించి, ఏశావు అను నా కుమారుడు నీవేనా అని అడగగా, యాకోబు నేనే అనెను. అంతటా అతడు, అది నా ఎద్దుకు తెమ్ము, నేను నిన్ను దీవించినట్లు నా కుమారుడు వేటాడి తెచ్చినది తిందుననెను. అతడు తెచ్చినది అతడు తినెను, ద్రాక్షరసము తేగ అతడు త్రాగెను. తరువాత అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా, దగ్గరకు వచ్చి నన్ను ముద్దు పెట్టుకునమని అతనితో చెప్పెను. అతడు దగ్గరకు వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూచి అతని దీవించి ఇట్లనెను, ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఎప్పుడైతే అతను దగ్గరికి వచ్చాడో అతను ఏం చేస్తున్నాడు? ఇస్సాకు వస్త్రాలను ఏం చేస్తున్నాడు? వాసన చూస్తున్నాడు. ఎందుకంట, ఇతను ఎలా ఉండాలి? ఇక్కడి నుంచి పరిమళ సువాసనగా ఉండునుగాక. ఆమేన్. అంటే అతను అతను మురుగు పట్టిపోయిన వాడుగా ఉన్నాడా, పరిమళ సువాసనగా ఉన్నాడా? యాకోబు అక్కడ పరిమళ సువాసనగా ఉన్నాడు. అతని వస్త్రాల్ని వాసన చూస్తున్నాడు. అట ఎందుకు ఎందుకు చూస్తున్నాడు? ఇతనేంటి ఇంత పరిమళ సువాసనగా ఉన్నాడు? హల్లెలూయా. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిన్ను కూడా ఏం చేశారు? ఆయన తన బలిగా అర్పించబడి తండ్రి అయిన దేవునికి నువ్వు ఆశీర్వదింపబడాలని నిన్ను పరిమళ సువాసనగా మార్చేశారు. ఇప్పుడు పరిమళ సువాసనగా నువ్వు ఉన్నావు కనుక ఇప్పుడు నీ మీదకి ఏం రావాలి? దేవుని ఆశీర్వాదాలు అద్భుతంగా వచ్చనుగాక. ఆమేన్. ఎందుకంటే మన సంఘపు వాగ్దానము ఉన్నతమైన స్థలం మీద దేవుడు కూర్చుండబెడతా అన్నాడు. అది నీ జీవితంలో నెరవేరాలా లేదా? నెరవేరాల్సిందే. ఆల్రెడీ సగం సంవత్సరం అయిపోయింది, ఇప్పుడు సగం సంవత్సరం మొదలైంది ఈ రోజు నుంచి. మరి ఈ సగం సంవత్సరంలో, ఈ సంకన సంవత్సరం గడవక ముందే ఆయన వాగ్దానంలోకి నువ్వు ప్రవేశించదువు గాక. ఆమేన్. తర్వచ్చదండి. ఇదిగో నా కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఎలా ఉందంటే తన కుమారుని సువాసన, యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. యెహోవా దీవించిన చేని చేని సువాసన వలెనున్నది. చేని సువాసన వలె ఉన్నది అంటే యెహోవా దీవించిన ఆశీర్వాదం వలె ఉందంట ఆయన సువాసన. ఆమేన్. అంటే నిన్నెలా చేశాడు దేవుడు? యేసుక్రీస్తు బలిగా అర్పణగా అర్పించబడిన తర్వాత నువ్వేలా మారావు చెప్పండి? నేను పరిమళ సువాసనగా మారాను. అంటే యాకోబు సువాసన కన్నా నీ సువాసన కొన్ని వేల రెట్లు ఎక్కువగా ఉంది. ఆమేన్. అంటే వేల రెట్లు ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలా లేదా? పొందుకుందువు కాక. ఎంతమంది పొందుకోవాలంటారు? గట్టిగా చెప్పట్లు కొడదామా? పొందుకోవాలి. ఆశీర్వాదం చేత ఇస్సాకు ఒకనే కన్నాడు, యాకోబు, అబ్రహాం కూడా
వాగ్దాన కుమారుని ఒకనే కన్నాడు. కానీ యాకోబు మాత్రం ఎంతమంది కన్నాడు? 12 మందిని కన్నాడు. ఎంతమంది అండి? 12 మంది. 12 గోత్రాలు అయిపోయారు. ఈ 12 గోత్రాలు ఎక్కడ? పరలోక రాజ్యంలో 12 గుమ్మాలు. ఈ 12 గుమ్మాలకి ఈ 12 మంది కుమారులు, యాకోబు కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ యాకోబు కుమారుల పేర్లు రాయబడి ఉంటాయి. హల్లెలూయా. ఒకవైపు 3 గుమ్మాలు, ఒకవైపు 3 గుమ్మాలు, ఇంకోవైపు 3 గుమ్మాలు, ఇంకోవైపు 3 గుమ్మాలు. ఈ 3, 3, 3, 4. 3, 4, 12. ఈ యొక్క 12 మీద యాకోబు కుమారుల పేర్లు రాయబడి ఉన్నాయి. అంటే ఇతని ఆశీర్వాదం ఎక్కడ దాకా వెళ్ళిపోయింది? వాళ్ళ కుమారుల మీద కూడా. వాళ్ళ కుమారులు ఎక్కడ దాకా వెళ్ళిపోయారు? పరలోక రాజ్యంలో వాళ్ళ పేర్లు గుమ్మాల పైన రాయబడి ఉన్నాయి. అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అంటావు. ఆమేన్. ఇప్పుడు నీవు పరిమళ సువాసనగా మారావు కనుక మరి నీ ఆశీర్వాదం ఎక్కడికి వెళ్ళాలి? పరలోక రాజ్యంలో పునాదుల మీద నీ పేరు రాయబడి ఉండును గాక. ఎంతమంది రాయబడి ఉండాలంటావు? రాయబడాల్సిందే, రాయబడాల్సిందే. హల్లెలూయా. యాకోబు ఆశీర్వాదము దొంగిలించి ఆ దొంగిలించిన ఆశీర్వాదాలతోనే తన కుమారుల పేర్లు పరలోక రాజ్యంలో గుమ్మాల మీద రాయబడి ఉంటే, నీ కొరకు యేసుక్రీస్తువులు బలి అర్పణగా అయిపోతే మరి నీ పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలంటావు? ఎక్కడ? గట్టిగా, గట్టిగా. అంటే ఎంత విలువైన వాడువు నువ్వు? నీ పక్కన చెప్పు, నువ్వు ఎంత విలువైన వాడు అన్నాడు. నువ్వు ఎంత విలువైన వాడివి? గట్టిగా అడుగు. నీ పక్కన అన్నాడు, గట్టిగా అడుగు. నువ్వు ఎంత విలువైన వాడివి? ఎంత విలువైన వాడివి? మరి అంత విలువైన వాడికి దేవుడు విలువైన ఇస్తాడా, పనికి మళ్ళీ ఇస్తాడా? విలువైన వచ్చునుగాక. విలువైన ఆశీర్వాదం రావాలా, పనికి మళ్ళీ రావాలా? ఒకరి దగ్గర బానిసగా ఉండడం కాదు. హల్లెలూయా. నీవు దేవుని ఆశీర్వాదం పొందుకుందువుగాక. ఆమేన్. చూద్దాం ఒకసారి ఇస్సాకుకి, ఇది ఏసావుకి యాకోబుకి తేడా ఏంటో చూద్దాం ఒకసారి. చదవండమ్మా. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెనున్నది. ఆకాశపు మంచును, ఆకాశం మంచును, భూసారమును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షరసమును, ద్రాక్షరసమును, దేవుడు నీకు అనుగ్రహించునుగా, దేవుడిని అనుగ్రహించునుగాక. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, జనములు నీకు సాగిలపడుదురు, నీ బంధు జనములకు నీవు ఏలికవయ్యుండుము, నీ బంధు జనముకు నీవు ఏలికవయ్యుండుము, నీ తల్లి పుత్రుడు నీకు సాగిలపడుదురు, నీ తల్లి పుత్రుడు నీకు సాగిలపడుదురు, నిన్ను శపించు వారు శపింపబడుదురు, నిన్ను శపిస్తే వారు శపించబడతారు, నిన్ను దీవించు వారు దీవింపబడుదురు, నిన్ను దీవిస్తే వారు దీవించబడతారు, నిన్ను దీవించు వారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించటం అయిన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే భయంకరంగా ఆశీర్వదించబడిపోయాడు. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎవరు పొందుకోవాలంటున్నావు? ఎవరు పొందుకోవాలి? గట్టి చెప్పాలి. నువ్వంటే నీ పేరు రాసుకో అక్కడ. ఈ ఆశీర్వాదాలన్నీ ఈరోజు నుంచి నేను కలిగి ఉందునుగాక. ఆమేన్. నువ్వు కలిగి ఉందువుగాక. చూద్దాం ఇంకా తర్వాత చూద్దాం. ఇప్పుడు ఇస్సాకు ఎవరిని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు? ఏషావుని ఆశీర్వదిద్దాం అనుకున్నాడు. ఎవరిని ఆశీర్వదించేశాడు? యాకోబును ఆశీర్వదించేశాడు. ఎందుకు జరిగింది అలాగా? చూద్దాం అది కూడా. చదవండి. ఇస్సాకు యాకోబును దీవించటమైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదుట నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే అతని సహోదరుడైన ఏషావు వేటాడి వచ్చెను. అతను వేటాడి వేటాడి వేట గోరం తీసుకొచ్చాడమాట. వేట మాంసము తీసుకొచ్చి రుచికరంగా వండి అతడును రుచిగల భోజనపములను సిద్ధపరిచి తన తండ్రి యందుకు తెచ్చి, నా తండ్రి నన్ను దీవించినట్లు లేచి నీ కుమారుడు వేటాడి తెచ్చినది తినుమని తన తండ్రితో ననను. ఇప్పుడు తింటాడా? ఇప్పుడు తింటాడా? ఎందుకు తిండు? ఆల్రెడీ కడుపు నిండిపోయింది. కడుపు నిండిపోయింది, ఇప్పుడు తింటాడా? తిండు. ఎందుకు? ఎప్పుడైతే అవసరమో అవసరం ఉన్నప్పుడు తీసుకురావాలి. అవసరం తీరిపోయిన తర్వాత తీసుకొస్తే ఏం లాభం? ఇప్పుడు తింటాడా? తిండు. ఎందుకంట? ఎందుకంటే సమయం మించిపోయిన తర్వాత ఎవరు తీసుకొచ్చారు? ఏసావు తీసుకొచ్చాడు. సమయానికి ఎవరు తీసుకొచ్చారు? యాకోబు తీసుకొచ్చాడు. హల్లెలూయా. యాకోబు కూడా, యాకోబు ఎప్పటి నుంచి ఆశీర్వాదాల కొరకు తను కొట్లాడుతున్నాడు తెలుసా? యాకోబు తల్లి గర్భంలో యాకోబు ఏసవి ఇద్దరు ఒకేసారి పడతారు. ఇద్దరు కమల పిల్లలు తల్లి గర్భంలో ఉన్నట్టు ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారు. చూసి
తల్లి ఇసాకు చేతితో, ఇగో నా గర్భంలో కుమారులు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇద్దరు కొలుసాయి. ఎందుకు నా కొట్టేతరు యాకోబు ఏసాకు? ఏసావునంటే నాకు ఆశీర్వాదం రావాలి కనుక నేను ప్రథమ స్థానంలో పుట్టాలి. ఎందుకు పుట్టాలంట? నేను ప్రథముడిగా పుట్టాలి. ఈయన ముందెళ్ళిపోదాం అనుకున్నాడు. నువ్వు రారా వెనక్కి, నేను ముందుకు వెళ్తానంటే ఆహా రావట్లే. ఎవరు? ఏసేవు. కరెక్ట్గా ఏసేవు ముందుకు బయటకు వచ్చేసాడు. అంటే జ్యేష్ఠ కుమారుడు ఎవరైపోయారు? ఏసేవు జ్యేష్ఠ కుమారుడు, ఇతను రెండవడు అయిపోయాడు. ఇప్పుడు ఆలోచిస్తారనమాట, అబ్బా నేను ముందు పుట్టుంటే దేవుని ఆశీర్వదితో ఆశీర్వదింపబడిపోయేవాడిని కదా, నా బిడ్డలు ఆశీర్వదింపబడిపోయేవారు కదా, నా రాజ్యం ఆశీర్వదింపబడిపోయేది కదా, అబ్రహం ఆశీర్వాదాలు నా మీద ఉండేవి కదా. ఇప్పుడు ఎలాగా ఆశీర్వాదం కోసం చూశాడు. ఒకరోజు ఏం చేశాడు? మంచిగా చిక్కులుగా మసాలాలు వేసి అన్నీ వేసి చిక్కుడిగా కూర వండి పెట్టాడు. అబ్బా ఏంట్రా ఊరంతా గుమగుమలు ఆడిపోతుంది, ఏంట్రా బాబు ఏం చేసేసావు, నాయన తమ్ముడు ఏంట్రా యాకోబు ఏం చేసేసావు, నా కొరకు మంచిగా వండుకున్నా ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి మొత్తం ప్రపంచంలో దొరికే మసాలాలు ఇందులో ఉన్నాయి, ఇది తింటావు ఇప్పుడు అంటే, ఒరే ఆగ్రా బాబు నాకు ఇవ్వరా అదేదో నేను తింటా అంటే, నేను తెచ్చుకుని నీకెత్తే నాకు నాకేటి లాభం, నీకేం కవులు అడిగిస్తా అని వేసావు. అతి నీ జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా, నీ ప్రథమ స్థానాన్ని? దాని కొరకు ఎక్కడి నుంచి పోరాడుతున్నాడు? ఎక్కడి నుంచి? కడుపులో ఉన్నప్పటి నుంచే పోరాడుతున్నాడు. ఎందుకు? ఆశీర్వాదం లేకుండా ఒక్క గడి అయినా ఉండకూడదు. ఈ ఆశీర్వాదం కొరకు నువ్వేం చేయాలి తెలుసా? పోరాడాలి. ఆశీర్వాదం వచ్చేంత వరకు దేవుని విడిచిపెట్టకూడదు. ఆశీర్వాదం కొరకు ఎలాగైనా ఆశీర్వాదం నువ్వు పొందుకోవాల్సిందే. ఆమేన్. ఆమేన్ చెప్పండి. ఆశీర్వాదం పొందుకుందునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఈ ఆశీర్వాదం కొరకు ఏం చేస్తున్నాడు? చిక్కుడుగల కూర ఎరవేసి తన జ్యేష్ఠత్వాన్ని పొందుకున్నాడు. చిక్కుడుగల కూర తిని జ్యేష్ఠత్వాన్ని ఏసేవేం చేశాడు? అమ్మేసుకున్నాడు అంతే. ఎంత భయంకరుడు! ఎవడన్నా జ్యేష్ఠత్వం అమ్ముకుంటాడు? ఎంత బుద్ధి లేదు వాడికి. అమ్మేసుకున్నాడు జ్యేష్ఠత్వం, అమ్మేసుకుని సెకండ్ వరకు మారిపోయాడు. యాకోబు మొదటి వరకు మారి, ఇప్పుడు జ్యేష్ఠత్వం ఉంది కనుక ఇప్పుడు అతని మీదకి ఏమొస్తాయి పని చేస్తాయి? ఆశీర్వాదాలు వస్తే పని చేస్తాయి, అది రూల్. ఇప్పుడు ఎవరి ఆశీర్వాదాలు ఎవరికి వచ్చినాయి? యాకోబుకు వచ్చేసినాయి. పనిచేయడం మొదలుపెట్టినే లేదా? పర్లకు ప్రపంచంలో వాళ్ళ కుమారుల పేర్లు రాయబడి ఉందా లేదా? అవునా? యెరూషలేముకి, యెరూషలేము ఎక్కడుంది? ఇజ్రాయెల్లో ఉంది, ఇజ్రాయెల్ దేశం. ఆ దేశానికి ఎవరి పేరు? అది యాకోబు పేరే. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఎలా చేసేసాడు యాకోబుని? అద్భుతరాలుగా మార్చి పడేశాడు. యాకోబు ఏం చెప్తే జరిగిపోయేది. మొత్తం ఏంటి, గుర్రెల్లారా మేకల్లారా నేను చెప్పినట్టు కనాలి మీరు, నేను చెప్పినట్టు కాకుండా వేరే కంటే మరేది ఉండదంటే యాకోబు ఏం చెప్తే అలా కనెక్టేవి. అదే విచిత్రం. హల్లెలూయా. ఏదంటే అది, దేవా ఇదిగో నీకు ఒక ప్రత్యేకమైన గుణాలు వేస్తాను, ఇక్కడ నువ్వు రావాలి అంటే దేవుడు వచ్చి ఏంటి కుమారుడా అని చెప్పి వచ్చి అడుగుతాడు. వెంటనే రావడం దాన్ని గట్టిగా పట్టేసుకున్నాడు. పట్టుకుని మళ్ళీ ఏం చేస్తాడు అక్కడ? మళ్ళీ ఆశీర్వదిస్తావు లేదు. ఆల్రెడీ ఎవరితో ఆశ్రదం పడ్డాడు? ఇస్సాకుతో ఆశ్రదం పడ్డాడు. అది సరిపోదట, ఇంకా కావాలట. దేవుడు వచ్చిన మొదలే మొత్తం తొడగూటు కమిలిపోయేలాగా కొట్టి ఆశ్రదించి ఈరోజు యాకోబు కాదు నీ పేరు, ఇజ్రాయెల్ పేరు మార్చేశాడు. ఆమేన్. మరి నువ్వేమవ్వాలి ఇప్పుడు? ఆశీర్వాదాలకు ప్రవేశించదుగాక. చెప్పండి, ఈరోజు నుంచి గొప్ప ఆశీర్వాదాలు నా కొరకు ఉన్నాయి. ఎవరి దాంట్లో? ఏసయ్య రక్తంలో, ఏసయ్య శరీరంలో, ఏసయ్య అర్పణలో గొప్ప ఆశీర్వాదాలు నీ మీద ఉన్నాయి. అవన్నీ కూడా నీవులో, నీ జీవితంలో నువ్వు చూచుతూగాక. ఆమె నీ జీవితం అయిపోయిన తర్వాత చూడడం కాదు, నీ జీవితం నడుస్తుండగానే ఆశీర్వాదంలో వచ్చి నడుచుతూగాక. ఈ ఆశీర్వాదాలు అందరికీ లింక్ ఎక్కడం తెలుసా? ఇప్పుడు వీళ్ళిద్దరికీ లింక్ ఏంటో చెప్తా. ఎవరు మొదటిగా తీసుకొచ్చారు? యాకోబు మొదటిగా తీసుకొచ్చాడు ఏసాకు దగ్గరికి. ఎవరు రెండోదిగా తీసుకొచ్చారు? ఏసవు రెండోదిగా తీసుకొచ్చాడు. అంటే మొదటిగా ఎవడిచ్చాడో వాడు ఏమైపోయాడు? ఆశ్రదింపబడిపోయాడు. కానీ అతన్ని ప్రేమించాడు ఇస్సాకు ఏసవును ప్రేమించాడు. కానీ ప్రేమించాడు, ఆశ్రదింపబడ్డా? ఆశ్రదింపబడలే. ఏం పొందుకున్నాడు తెలుసా? శాపాలు పొందుకుంటాడు అక్కడ. నరే నా దగ్గర ఇంకా ఆశీర్వాదాలు లేవురా, ఓన్లీ శాపాలు ఉన్నాయి, ఆ శాపాలతో నేను శపించేస్తానంటాడు. శపించబడిపోయాడు. అందుకని ప్రథమంగా దేవుడికి ఏం చేయాలి? ఎవడు దేవుడికి ముందుగా ఇచ్చినో వాడు ఏం పొందుకుంటాడంట? ఫలములు పొందుకుంటాడంట.
అంటే నువ్వేమివ్వాలి దేవుడికి? ముందుగా నీ ఫలాన్ని ఇచ్చుదువుగాక. ఆమేన్. అందుకని ఆశీర్వాదం కొరకు వెయిట్ చేయాలన్నమాట. చూడాలి, మొదటగా పరిగెట్టాలి ఆశీర్వాదం పొందుకోవడానికి. అవన్నీ కూడా నీ జీవితంలో వచ్చును గాక. ఆమేన్. చూద్దాం దేవుడి వాక్యంలోకి వెళ్ళిపోదాము. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. ఆదికాండము 18:3-5 చదువుకుందాము. ప్రభువా, నీ కటాక్షము నా మీద నున్న యెడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించేదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకునడి. కొంచెం ఆహారము తెచ్చేదను, మీ ప్రాణములను బలపరుచుకొనడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాం దగ్గరికి 3 దేవదూతల రూపంలో అబ్రహాం దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత వాళ్ళు 3 నుంచున్నారు. అబ్రహాం ఎలా ఉన్నావు, బాగున్నావా? బాగున్నానయ్యా. వెళ్ళిపోతుంటే, అయ్యా నువ్వు నా దాసుని దాటిపోకు, ఇక్కడే ఉండు, నీళ్ళు తీసుకొస్తా, కాళ్ళు కడుక్కో, ఇదిగో ఈ చెట్టు కింద చల్లగా ఉంటుంది, ఈ చెట్టు కింద కూర్చో, ఇప్పుడే వస్తా అని చెప్పి, నేను నీ దాసుడే, నీకు నేను తినడానికి ఏమి తీసుకొస్తా, కొంచెంగా తిని వెళ్ళిపో అని ఏం చెప్తున్నాడు? సారాకి లోపలికి వెళ్ళిపోయి ఏం చెప్తున్నాడండి, చదవండి. ఇందు నిమిత్తము కదా మీ దాసుని యొద్దకు వచ్చితిరని. ఇందు నిమిత్తము కదా నీ దాసుడి దగ్గరికి వచ్చితివి. వారు నీవు చెప్పినట్లు చేయను. అంటే ఎందుకు వచ్చాడంటే దాసుడి దగ్గరికి, నా అబ్రహాము నాకేమైనా ఇస్తాడా ఇవ్వడా? హల్లెలూయా. అబ్రహాము నాకేమైనా ఇస్తాడా ఇవ్వడా? ఎలాంటి సమయం ఇది? ఎండ సమయం, భయంకరమైన ఈ సమయంలో వాళ్ళిద్దరు వృద్ధాప్యములు ఉన్నారు. వారు పని చేసుకోలేరు, పని చేత కాదు వాళ్ళకి, ఎందుకంటే బాగా వృద్ధులైపోయారు. ఆ వృద్ధుడు నా కొరకు ఏమైనా చేస్తాడా? అయ్యా ఏదో ప్రార్థన చేసేళ్ళయ్యా, ఇక ముసలోళ్ళు అయిపోయాం కదా, దేవుడి సన్నిధికి వెళ్ళిపోతే చాలు అని అంటారా? కానీ ఏం చేస్తున్నాడు దేవుడు అక్కడ, చదవండి. వారు నీవు చెప్పినట్లు చేయమనగా అబ్రహాము గుడారములను సారా యొద్దకు త్వరగా వెళ్ళి. అబ్రహాం గుడారంలో సారా యొద్దకు వెళ్ళి నీవు త్వరపడి 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి. 3 మాణికల మెత్తని పిండి తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. 3 మాణికలు అంటే దగ్గర దగ్గర 5 కిలోలు పిండి తీసుకొచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పాను. రొట్టెలు చేయము. మరియు అబ్రహాము పశువుల మందుకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను, వాడు దాన్ని త్వరగా సిద్ధపరచెను. తరువాత మంచి లేత కొవ్వుని దూడంటే మినిమం 20 కేజీలు ఉంటుంది, అంటే 20 కేజీలు మటను, 100 రొట్టెలు, హల్లెలూయా, 5 కిలోలు పిండి అంటే 100 రొట్టెలు వస్తాయి. అవన్నీ పెట్టి, వెన్న పెట్టి, పాలు పెట్టి తినిపిస్తాడు వాళ్ళకి. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయించుండగా వారి యొద్దకు ఆ చెట్టు క్రింద నిలుచుండెను. వారి అతనితో, నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నదని అడుగగా, వీళ్ళు తిని వీళ్ళు ఏమన్నాలి, అన్నదాత సుఖీ భవ అని చెప్పి వెళ్ళిపోవాలా? అన్నదాత సుఖీ భవ వెళ్ళిపోతున్నారా? లేదు. ఏం చేస్తున్నారు? వీళ్ళింట్లో ఏదైతే లేమి ఉందో ఆ లేమి ఏమైపోవాలి? ఆశీర్వాదకరంగా మార్చబడును గాక. నీ భార్య అయిన సారా ఎక్కడుంది? ఎక్కడుంది? అదిగో ఇంట్లో ఉంది. ఏంటి? ఇదిగో నీ భార్య ఇదే నెలకి, నెక్స్ట్ ఇయర్ వచ్చేటప్పటికెల్లా నీ భార్య ఒక కుమారుని కంటది. అంటే సారా లోపల నుంచి ఓ నవ్వుతూ ఉంటుంది, ఎందుకు? నేను ముసలిదాన్ని అయిపోయాను, ఈ ముసలిదానికి సుఖం కలుగుతుందా? నా భర్త ఏమో ముసలోడైపోయాడు, ఈ ముసలోడేమో నన్ను సుఖపెడతాడా? ఇదేంటిది, ఈయన ఇలా మాట్లాడతాడు, ఇది చదువుతుందా అని లోపల అనుకుంటుంది. కానీ యెహోవాకి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? ఉండదు. దేవుడు చెప్పింది చెప్పినట్టుగా వాళ్ళ ఇంట్లో జరిగిపోయిందా లేదా? జరిగిపోయింది. అసలైన రహస్యం ఏంటి తెలుసా? ఇస్సాకుని వాళ్ళు కండమే కాదు, అబ్రహాము వంశంలోంచి వారిని ఎవరిని కన్నారు తెలుసా? ఎవరిని కన్నారండి? యేసయ్యని కన్నారు. ఆమే. ఆ రోజున దేవుడికి వారు ఆతిథ్యం ఇవ్వడం వల్ల ఎంత గొప్ప ఫలమని వారు కోసుకున్నారు. వాళ్ళు ఫలాన్ని కోసుకున్నారా లేదా? ఏ ఫలాన్ని కోసుకున్నారు? దేవుణ్ణే కోసేసుకున్నారు. దేవుడే వారి గర్భాన్ని పుట్టాడంతే. దేవుడు గట్టిగా చెప్పకూడదామా? మరి నీవు, అందుకనే నీవు ముందుగా దేవుడికి ప్రథమ స్థానం నీ జీవితంలో ఇవ్వాలి. ఎవరికి ఇస్తున్నావు నీ జీవితంలో ప్రథమ స్థానం? నీ జీవితంలో ముందుగా నువ్వు దేవుడికి ఎప్పుడైతే ప్రథమ స్థానం ఇస్తావో అప్పుడు నువ్వు కోసుకుంటావు. ఎప్పుడైతే నువ్వు పరిగెట్టుకుని వస్తావు దేవుడికి ఇవ్వడానికి అప్పుడు నువ్వు కోసుకుంటావు. యేసేవ గురించి ఈ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు తెలుసా? చూడండి ఒకసారి అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడు.
రోమపత్రిక 9:13 చదువుకుందాము, మన వాక్యం ముగించేద్దాము. ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఇందును గూర్చి నేను యాకోబును ప్రేమించితిని, ఏసావును ద్వేషించితిని అని రాయబడి ఉన్నది. అని రాయబడి ఉందనట. యాకోబును దేవుడు ప్రేమించేశాడు, ఏసావును ఏం చేశాడు, ద్వేషించాడు. ఎందుకు? యాకోబు త్వరగా తీసుకొచ్చాడు, ఏసేవు త్వరగా తీసుకురాలేకపోయాడు. ఏసేవు తీసుకురాలేకపోయాడు. ఎందుకేం చేశాడు? జ్యేష్ఠతో నమ్మేసుకున్నాడు. కానీ ఎందుకు ఆశీర్వాదం నమ్మేసుకున్నాడు? ఎవరు? ఏసేవు. కానీ యాకోబు ఆశీర్వాదం కావాలి. ఎందుకు? నా దేవుడు ఆశీర్వాదం నా మీద ఉంటే నేను ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని వాడిగా ఉంటాను. ఆమేన్. నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా తిరుగులేని వారిగా ఉంటారు. ఈరోజు కూడా ఇజ్రాయెల్ దేశాన్ని మట్టిలో కలిపేద్దాం అనుకున్నారు, కానీ ఎవరి వల్ల అయినా అయ్యిందా? 5,000 సంవత్సరాల నుంచి ఈరోజు వరకు అదే పేరు ఇజ్రాయెల్ అనే పేరు ఇప్పుడు దాకా ఎవడో కూడా చెరిపివేయలేకపోయాడు. దుడి కట్టి చెప్పకూడదామా? 5,000 సంవత్సరాల నుంచి అదే పేరు. అక్కడ ఏ పేర్లు అయితే ఉన్నాయో బైబిల్లో, ఇవాళకి బైబిల్ ఏ పేర్లు అయితే 5,000 సంవత్సరాలు, 4,000 సంవత్సరాలు, 3,000 సంవత్సరాలు, 2,000 సంవత్సరాల నుంచి ఏ పేర్లు అయితే ఉన్నాయో ఇవాళకి కూడా అక్కడ అవే పేర్లు మనం చూస్తాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు ఒక్కసారి ఏ ఒక్క పేరు పెట్టి పిలిచాడో, ఏ పేరైతే చెప్పాడో, ఆ పేరు మరవబడదు, ఆ పేరు శాశ్వతంగా ఉండిపోతుంది. ఆమేన్. ఈరోజు నీవు కూడా శాశ్వతమైన ఆశీర్వాదం పొందుకుందువు గాక. ఆమేన్. హల్లెలూయా. చూద్దాం, వాక్యం ముగించేసుకుందాం మనము. లూకా సువార్త 10:16 చదువుకుందాము. లూకా 10:16. మీ మాట వినువాడు నా మాట వినును, నీ మాట వినువాడు నా మాట వినును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, మిమ్మును నిరాకరించువాడు నన్ను నిరాకరించును, నన్ను నిరాకరించువాడు నన్ను పంపిన వారిని నిరాకరించునను. చాలు. ఇక్కడ ఎవరైతే దైవజనుడు ఒక మాట చెప్తున్నాడో ఆ మాటని ఎంత మాత్రం కూడా నిరాకరించకూడదు. ఆ మాటని నా కొరకే చెప్తున్నాడు అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఆ మాటకి నీవు యోగ్యుడిగా ఉంటావో అప్పుడు ఎవరిని చేర్చుకున్నట్టు? ఏసయ్యని. ఎప్పుడైతే దాన్ని నిరాకరిస్తున్నావో అప్పుడు ఆ సేవకుని ఎప్పుడైతే నిరాకరిస్తున్నావో ఏసయ్యని నిరాకరించినట్లట. ఏసయ్యని నిరాకరించినట్లయితే జీవం కలిగిన దేవుణ్ణి కూడా నిరాకరించినట్టే. ఆమేన్. చాలా జాగ్రత్త, చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే కొన్ని విషయాల్లో సేవకుడు చెప్పింది చేయాలన్నమాట. ఎప్పుడైతే వారు చేస్తారో అప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు వారి జీవితంలో చెయ్యడం మొదలు పెడతాడు. ఆమేన్. నీ జీవితంలో ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. కాలా చేయాలంటే ఎవరి ద్వారా చెప్పిస్తున్నాడు? సేవకుని ద్వారా చెప్పిస్తున్నాడు. అబ్రహాం కాలంలో దేవుడు ఎందుకు సేవకుని పంపలేదు? దేవుడే ఎందుకు వెళ్ళాడు వాళ్ళ ఇంటికి? అబ్రహాం కాలంలో అప్పుడు సేవకులు లేరు, ఒకే ఒకడు మెల్కీసెదెక్ ఉండేవాడు. మెల్కీసెదెక్ కనబడితే మెల్కీసెదెక్కి పదోవంతులను ఇచ్చేయమంటాడు, అబ్రహాం ఇచ్చేస్తాడు. కానీ అబ్రహాం ఇంకా ఆశ్రయం పడలే. కానీ సేవకులు లేడు అక్కడ వాళ్ళ ఇంటికి పంపిద్దామంటే అప్పుడు ఎవరు లేరు? దేవుడే దేవదూతల రూపంలో వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడొచ్చాడు, దేవుడే ఆశీర్వదించాడు. ఎందుకంటే అక్కడ సేవకులు లేడు. కానీ ఇప్పుడు ఎవరున్నారు? సేవకులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, కనుక ఇప్పుడు వస్తున్నారు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? దేవుడికి చేసినట్టే తన సేవకుడు చేయాలి. నిన్ను చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నాను, నన్ను చేర్చుకున్నవాడు నా తండ్రిని చేర్చుకున్నాను. ఆమేన్. చూద్దాం ఒకసారి, చూడండి, మత్తయి సువార్త 10:42. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఎవరైతే తన దాసునికి చల్లని చన్నీళ్ళు ఇస్తారో దానికి కూడా ఫలం పొందుకుంటారంట. హల్లెలూయా. తన దాసుడికే ఇచ్చినప్పుడు ఫలం పొందుకుంటున్నప్పుడు దేవుడికి ప్రథమగా మొదటిగా తీసుకొచ్చి దేవుడికి ఇస్తుంటే మరి నువ్వెంత గొప్ప ఫలం పొందుకుంటావంట. పొందుకుంటావో లేదా? ఎంతమంది పొందుకోవాలి? ఈరోజే పొందుకుందువు గాక. చెప్పండి, ఈరోజు దాకా నేను చూడలేని ఆశీర్వాదాలు ఇప్పుడు నేను చూచుదును గాక. ఆమెన్. ఎంతమంది చూడాలంటారు? చూడాల్సిందే, చూడాల్సిందే. యేసు క్రీస్తు వారి నామములు ఇదిగో ప్రభు సంఘములో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ నిమిత్తము సంఘ కాపరిగా ప్రార్థన చేస్తుండగా ఈ రోజు నుంచి సంఘములో ఉన్న ప్రతి ఒక్కరిని బలవంతులుగా, శక్తిమంతులుగా,
ఆరోగ్యవంతులుగా ప్రభువా వీరిని చెయ్యమని ప్రార్థిస్తున్నాను. ఈ రోజు నుంచి ప్రభువా వారు చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి, ఫలింపచేయండి, కుటుంబంలో సమాధానం దయచేయండి. ప్రతి ఇబ్బంది కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోను గాక, ప్రతి సైతాన్ క్రియ కుటుంబం నుంచి బయటికి వెళ్ళిపోను గాక, ప్రతి దుఃఖము బాధ బయటికి వెళ్ళిపోను గాక, శరీరంలో ఉన్న ప్రతి ఒక్క మరణకరమైన వ్యాధి ఇప్పుడే స్వస్థతగా మారును గాక, ప్రతి వ్యాధి స్వస్థపడును గాక, ప్రతి అప్పు సమస్య కొట్టివేయబడును గాక, సర్వ సమృద్ధి విడుదల చేస్తున్నాను. ఐ ప్రొఫెసీ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములు ఎవరి కుటుంబములు ఎవరి జీవితములు ఇంకా వ్యాధి రోగం దయ్యం లేమి బాధిస్తుందో ఇప్పుడే దాన్ని యేసు నామములో బంధించి వేస్తున్నాను, విడుదలాజ్ఞాపిస్తున్నాను. యేసు నామములు ఈరోజు నుంచి కుటుంబానికి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ విడుదల చేస్తున్నాను, ప్రతి కుటుంబానికి ప్రత్యేకమైన ప్రొటెక్షన్ విడుదల చేస్తున్నాను. నీ యొక్క ఆధీనములో ఈ కుటుంబాలన్నీ ఉండులాగా, నీ యొక్క నీడలో నీ అస్తములో వీరు ఉండులాగా ప్రభువా ఈరోజు నుంచి వీరి జీవితాల్లో నీవు ఒక దుర్గముగా ఉండుము. ప్రభువా ఈరోజు నుంచి వీరి జీవితాల్లో మీరు ఒక ఆశ్రయ దుర్గముగా ఉండుము. ఇగో ఈరోజు నుంచి మీరు ఒక కోటగా ఉండుము. ప్రభువా ఇప్పుడే నీ కృపను గురించమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మూడుసార్లు ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అనే ప్రేమయు కుమారుని యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ ఉన్న మనందరికీ కూడా ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్. బ్లెస్ దెం లార్డ్.